కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి క్షమాపణలు చెప్పారు. ఇక్కడ గ్రామ సభ తూతుమంత్రంగా నిర్వహిస్తున్నట్లు హాజరైన కావలి ఎమ్మెల్యే గుర్తించారు. అసలు ఈ గ్రామ సభ ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని అక్కడి అధికారులను ఎమ్మెల్యే అడగగా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. గుర్తించిన పనులు ఏమిటో కూడా గ్రామ సభకు వచ్చిన వారికి చెప్పకపోవడంతో అక్కడి ఎంపీడీఓ శ్రీధర్ ఏపీఓలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకేమన్నా పని పాట లేకుండా ఇక్కడికి వచ్చానా అంటూ అధికారులపై మండిపడ్డారు. పనులు గుర్తించాలని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే నిర్లక్ష్యం వహిస్తారా అంటూ నిలదీశారు. మీ జీతాల్లో డబ్బులు కట్ చేసి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అక్కడ గ్రామ సభ జరిగిన తీరుపై జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని తెలిపారు. గ్రామ సభకు వచ్చిన గ్రామస్తులకు అధికారుల తరపున ఎమ్మెల్యే క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ, ప్రతి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజు గ్రామ సభ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి గ్రామంలో జరుగుతున్న గ్రామ సభ అంటే ఏంటి, వర్క్ను గుర్తించి ఇక్కడ ఇక్కడ పాస్ చేయాలి కదా ఇక్కడ ఓకే చేసిపోవాలి కదా, మీరు అప్లోడ్ చేయాలి కదా. సో వర్క్లు ఐడెంటిఫై చేయకపోతే వర్క్లు ఏం చేస్తారు? ఎంపీడీఓకి సంబంధం లేదు, ఇది ఓపీఓకి సంబంధం లేదు. ఎవరు తీసుకునే డ్యూటీ ఎవరిది? ఎంత వెళ్ళిపోతాం వాళ్ళని ఏదో ఒకటి చేసిపోదాం అనుకుంటున్నారా? ఏం ఏం చెప్పాలని నన్ను పిలిపించారు ఇక్కడికి. మీరు నాకు కావాలి ఇప్పుడు నన్ను దేనికి అమ్మన్నారు? మిమ్మల్ని చూడటానికా? మీరు ఎంత పని చేశారో మీరు మమ్మల్ని నేను చూసి అభినందించాను. వచ్చిన ఇక్కడికి కనీసం దాని దగ్గర తీసుకుని వర్క్లు పెట్టాను. మీరు గ్రామ సభలో సదివినిపించి నేను చెప్పాలా? మీరు ఆవిడో తెలియదో తెలివి తక్కువ వాళ్ళు తెలియాలి కదా. మీ ఊళ్ళో ఏం పెడుతున్నారు? మీ మనుషుల్లో పెట్టుకుంటే వాళ్ళకి ఎంత తెలిసింది? మీ ఏళ్ళలో డబ్బులు కాదు కదా, మీ జీతాలు కట్ చేసి ఇవ్వడం లేదు కదా. ముఖ్యమంత్రి గారు పనులు పెట్టమంటే మీకు ఎందుకు చేయడానికి ఇబ్బంది ఏంటి? ఒక్కడ ముఖ్యం కండిషన్ పెట్టారా? నన్ను మీరు వర్క్లు రాసి ఆపేమన్నాను? మీకు చెప్పుంటే చెప్పండి, ఎప్పుడు మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా. నేను ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఎందుకు వర్క్లు పెట్టలేదు? నువ్వు చదివించావు చాలా పద్ధతిగా, నాలుగు అంశాలు నీటి సంరక్షణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు. ఆ మౌలిక సదుపాయాలు వాళ్ళు చెప్పి ఏ రాపించారు ఇప్పుడు? అంటే మీరు చదువు చెప్పడానికి పిల్లకాయలు పాఠాలు చెప్పడానికి చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు ఏది తెలియదు, ఏ బాగాలేదు, ఇది పద్ధతి కాదు. ఇది అంటే మీ డ్యూటీలో మీరు ఉన్నారు, నేను కూడా రేపు చూపిస్తాను నా డ్యూటీ ఏమి చెప్పి. అలాగే పని మాట్లాడు వచ్చారు. నా కింద పనిచేసే అధికారులు తప్పుదాని వల్ల మీకు ఒక మరణం జరిగినందుకు నన్ను కూడా క్షమించండి. మీ అందరికీ నా సింహం కూడా సారీ చెప్తున్నా. ఇంకొకసారి మీ గ్రామ సభలో ఇటువంటి జరగకుండా నేను కూడా చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. నా అడ్మినిస్ట్రేషన్లో నా అధికారులు చేసిన తప్పు. అధికారులు ఎన్ఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం మీ అందరి ఆలోచనను ఆ పేపర్లు పెట్టి అర్జీ రూపంలో ఇవ్వండి అని చెప్పేదానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మూడోది మౌలిక సదుపాయాలు అంటే మీ కరెంటు, మీకు డ్రైనేజ్, సిమెంట్ రోడ్లు, మీ స్కూల్ బిల్డింగ్లు, లేకపోతే కాంపౌండ్ వాల్స్, మీ గ్రామాన్ని శుభ్రపరచడం, డీసీటింగ్ చేయటం, మీ గ్రామాల్లో చిన్న చెట్లు లేకుండా చూడటం, పాములు విషజంతో తిరగకుండా చూడటం, ఇవన్నీ కూడా మొదటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మీ ఇంటిని మీరు శుభ్రపరచుకుంటున్నారు, ఇంటి నుంచి బయటకు రాగానే ఈ గ్రామాన్ని శుభ్రపరిచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఈ ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వాలి. అధికారులు కానీ మేము కానీ మీ ఊరికి వస్తే రోడ్డు గంట వస్తాం, మీటింగ్ పెట్టిపోతాం, ఆ గుండెలు ఏమంటే మాకు తెలియదు. వీటి అన్ని విషయాలను మీరు పేపర్ రూపంలో మీరు పెట్టండి. ఎల్లో ఇంటి దగ్గర నుంచి పిల్లల ఇంటి దగ్గర సిమెంట్ రోడ్ లేదు, ఎల్లో ఇంటి దగ్గర నుంచి పిల్లల ఇంటి దాకా వాటర్ ట్యాంకింగ్ లేదు, ఎల్లో ఇంటి దగ్గర నుంచి పిల్లల ఇంటి దాకా డ్రైనేజ్ లేదు. వీటన్నింటి బాధించిందని అడిగే హక్కు మీకుంది, అడగాల్సిన బాధ్యత మీకుంది. అడగంది అమ్మాయిన పెట్టదన్నట్టు మీరు అడగకపోతే చేసే మాదిరే దొరకదు. చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీకు అందరికీ అందుబాటులో పనిచేసేదానికి మన అధికారులు యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉండి మనందరికీ నిధులుతో మనల్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా రాముడు లాంటి చంద్రబాబు మనకు ముఖ్యమంత్రిగా ఉండగా మనం అందరం కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మీరు మీరు నిద్రాంగ వ్యవస్థలో ఉన్న ఎమ్మెల్యే చూసుకుంటామే, సర్పంచ్ చూసుకుంటామే, ఆ ముఖ్యమంత్రి చూసుకుంటాడు కాదు, మీ గ్రామంలో ఉన్న సమస్య.
సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3,000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1,499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1,699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1,998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1,299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1,399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2,250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3,999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2,899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.